Yeah, someone. प्रजाबंधु पालवाय पुरुषोत्तम राव गारिदी नोगंबसिलो ईसारी करोना कारणंगा पेद्द एत्तुन कार्यक्रमालु एवी कूडा चेपट्टलेदु एंदुकंटे ई కాగర్నర్ పట్టణంలో ఎక్కువ వ్యాప్తి ఉన్నది యూజువల్ గా మనం ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ మన ఆఫీస్ లా కార్యక్రమాలు చేసి భోజనం ఏర్పాట్లు కూడా చేస్తాం ఈసారి ఈ ఓపెన్ ప్లేసెస్ లా చేద్దాము బయట ఈ మన ఎక్కువ మంది జమ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం తోటి వాళ్ళ ఎక్కువ ఈజీ ఎక్కువ కార్యక్రమాలు ఏం చేపట్లే ఈసారి పురుషోత్తం రావు గారి జీవిత చరిత్రను జీవిత గమనాన్ని ఒక్కసారి పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం చేసిన మంచి పనులు మనం ఉన్నా లేకున్నా మనల్ని పదికాలాల పాటు మనల్ని ఈ ప్రపంచంలో నిలబెడతే ఇదొక్కటే కాకుండా ఆయన స్ఫూర్తి తోటి ఈ కరోనా సమయాన గత 6 నెలలుగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కూడా చేసిన ప్రజాబృందు ట్రస్ట్ ద్వారా చాలా మందికి కంటి ఆపరేషన్లు కూడా చేయించడం ఈ దాదాపు 100 మందికి ఈ మధ్యలో ఒక మనం జనవరి ఫిబ్రవరి మాసంలో కంటి ఆపరేషన్లు కూడా చేయించడం మార్చి నుంచి లాక్ డౌన్ 22వ తారీఖు నుంచి కంటి ఆపరేషన్లు చేయించలేకపోయినాం తప్పకుండా మనం ఈ లాక్ డౌన్ అయిపోయినాక కొంచెం కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్ళీ కంటి ఆపరేషన్లు కూడా తప్పకుండా చేయిస్తాం కరోనా సమయాన దాదాపు 3.5 నెలలు 100 రోజులు రోజుకు 300 మందికి మనం భోజనం పెట్టగలిగాం అది కూడా పెద్దల అనుగ్రహం ఉంటేనే దాతల సహకారం ఉంటేనే చేయగలిగాం ముగించే ముందు ఒకటే ఆలోచన చీకటి తర్వాత తప్పకుండా వెలుగొస్తది అది ప్రకృతి నియమం కదా మరి మన నిరాశ చెందాల్సిన అవసరం లేదు మనమదిపాల్సిన అవసరం లేదు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు మనం అన్నిటి గురించి ఆలోచించే మన రాజకీయాలకు వచ్చినప్పుడు ఏది ఏ జరిగినా ఏ జరగకపోయినా కూడా చాలా మంది చాలా